లోటు బడ్జెట్లో బీజేపీలో ఉన్న హేమహేమిలందరి మీద పడినా, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ మన మీద పడినా, ఇంకా మధ్యలో పవన్ కళ్యాణ్ ఒకరు తయారైనారు. పవన్ కళ్యాణ్ మన దగ్గర ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచి ఎదురుపోయి మన గురించి మాట్లాడినప్పటికీ అవన్నిటినీ ఎదుర్కొని రాష్ట్రాన్ని ఎంత సుభిక్షంగా ఉంచడానికి ఆయన పడుతున్న పాటలనేవి ప్రతి ఒక్కటి మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలా. జరిగిన మనకు 2-3 రోజుల నుంచి, మనం 1 వారం 10 రోజుల నుంచి చూస్తా అంటే బీజేపీ వాళ్ళు జనాల్లోకి వస్తా అంటే జనాల్లో నిరసనలు ఉన్నాయి. నిరసనలు ఏ రకంగా ఉంటే పేపర్లు ఇచ్చేయకపోతారు, అంటే ఏంది మా అర్జీలు, మాకు స్పెషల్ స్టేటస్ ఇవన్నీ ఏంది పరిస్థితి అని అడగడానికి పోతే కొడతారు. ఒక లారీ డ్రైవర్ తనకు అర్థమైన రీతిలో తను నిరసన వ్యక్తం చేస్తే దాన్ని కొడతారు. ఇంకో ఆర్ఎంపీ డాక్టర్ ప్లెకార్డు పట్టుకుంటే కొడతారు. అంటే ఎప్పుడన్నా అజమాయిషి జనాలకు ప్రభుత్వం మీద లేకుంటే పార్టీల మీద ఉండాలి, కానీ పార్టీలకు జనాల మీద కాదు అజమాయిషి ఉండాల్సింది. ఇక్కడ బీజేపీ వాళ్ళకి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం తప్పుగా అర్థమైనట్టుంది. వాళ్ళు ఒక్కసారి సరి చేసుకొని ఒక కరెక్ట్ రీతిలో జనాలకు గౌరవం ఇచ్చి వాళ్ళు ముందుకెళ్ళి జనాలకి ఏం కావాలి, ఆ నిరసన ఏంది, వాళ్ళకి ఏం అవసరం అనే దాని గురించి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే వాళ్లకు ఆంధ్ర వాళ్ళు పడే బాధ ఏందనేది అర్థమవుతుంది. మరి ముఖ్యంగా వాళ్ళు ఇంకొకటి అర్థం చేసుకోవాలా, తెలుగు నెక్కు కదలకూడదనేది అర్థం చేసుకోవాలా. ఎవరు ఢిల్లీలో ఉండి ఢిల్లీలో ఉండేవాళ్ళు, మనం ఒకప్పుడు చరిత్ర విన్నాం, నాకు తెలిసి ఇక్కడ ఉన్న రెండు మూడు జనరేషన్లు ఎన్టీఆర్ గారు ఆ రోజు ఢిల్లీ పీఠను గజగజలాడించింది ఏంటి అనేది మనం ఇంతవరకు చూడలే. తింటాంటాం కథలు, వింటాంటాం మన పెద్దోళ్ళు చెప్తా అంటారు, పార్టీలో పెద్దోళ్ళు చెప్తా అంటారు ఏ రకంగా ఉందనేది. కానీ ఈరోజు మనం ప్రత్యక్షంగా చూసాం. కొన్ని రోజుల కిందట మన ఎంపీలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పార్లమెంట్లోకి అడుగు పెడితే ప్రధానమంత్రి 12 రోజులు కుర్చీలో కూర్చోడానికి భయపడిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి కానీ ఫోన్లే ఏమవుతుంది అనుకుందాం, పక్క రాష్ట్రంలో నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని ధీమా వ్యక్తం చేసినప్పటికీ గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేసుకో, ఒక తెలుగు కూడా అక్కడ అడుగు పెట్టాడు కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసుకోలేకపోయారు. ఇదే రకంగా ఎక్కువగా మీరు కదిలిచ్చి మా చంద్రబాబు నాయుడు గారిని తర్వాతకి మీరు కదిలిచ్చినారంటే ఇంకొక అడుగు వేసినాడంటే మీరు ఏ స్థాయికి దిగజారుతారో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. బీజేపీ వాళ్ళంతా వచ్చిన జనాల్ని కించపరచడమో, ఏదో మాట్లాడితే ఇష్టానుసారం మాట్లాడమో, లేకుంటే సమస్యను అర్థం చేసుకోకుండా సమస్యను ఏ రకంగా ఇది కాకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ముందుకు రావడమో కాదు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మన ఆంధ్రోడి గురించి కానీ ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే మా సెంటిమెంట్ అన్నది మీకు అర్థమవుతుంది. మరి దాంతోపాటు మనకు రాష్ట్రంలో ఇంత ఇబ్బందుల్లో ఉన్నా మన జిల్లాకి పూర్తి స్థాయిలో ఆయన అభివృద్ధి కలిగే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి పోరాటం చేసి మనకి ఈరోజు నీళ్లు కావచ్చు, లేదంటే ఈ రకమైన పింఛన్లు కావచ్చు, ఇప్పుడు అన్న చెప్తున్నారు పింఛన్లు, ఇల్లు కావచ్చు, ఇవన్నీ ఆయన లోటు బడ్జెట్లోనే సమస్య మీద వేసుకుని ఆయన మనకు తెచ్చిపెట్టారు కాబట్టి మనకు ఒక తల్లి తండ్రి దైవం అనేది ఏదైతే ఉంటుందో ఆ నా మూడుట్లో నాలుగో వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని ఈ జిల్లా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మరి దాంతోపాటు మనం ఇంతవరకు మన ఎంపీలు రాజ్యసభ మెంబర్లు అందరూ ఢిల్లీలో పోరాటం చేయడం చూశాము. ఖచ్చితంగా మా ప్రజాయుద్ధ నౌకల్లా ఈరోజు ముందుకెళ్తా అంటే మనమంతా కూడా వారికి వెన్నంటూ ఉంటూ వాళ్ళు చేసే ప్రతి పోరాటానికి, వాళ్ళు చేసే ప్రతి అడుగుకి మనం వాళ్ళు వెన్నంటూ ఉంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, పూర్తి హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ